తెలుగు బుల్లితెర కామెడియన్ యాదవరాజు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారు పటా షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన యాదవరాజు తన కామెడీ టైమింగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజు గత కొంతకాలంగా అనే యువతితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే చాలా సందర్భాలలో వీళ్ళిద్దరు కామెడీ ప్రోగ్రామ్స్ లో కనిపించారు అయితే త్వరలోనే ఈ బుల్లితెర జంట పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ఇటీవల వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది అందుకు సంబంధించిన ఫోటోలు యాదవరాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు యాదవరాజు అనుకోకుండా బుల్లితెర వైపు వచ్చారు షోలు ఎంతో పాపులర్ అయ్యాయి అప్పట్లో మరి పటాస్ కామెడీ షో కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది మరి పటాస్ కార్యక్రమంలో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఒక జోకేసి బాగా హైలైట్ అయిపోయాడు రాజు బాడీ లాంగ్వేజ్ కామెడీ టైమింగ్ బాగుండడంతో పటాస్ షోలో కామెడీ చేసే అవకాశం వచ్చింది మరి ప్రస్తుతం గా పేరు తెచ్చుకున్న సద్దాం రాజు ఫైమా ఇమానుల్ ఇలాంటి వాళ్ళందరితో కూడా పటాస్ లోంచి వచ్చిన వాళ్ళే గతేడాది అద్రింది షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు ముఖ్యంగా స్టేజ్ మీద యాదవరాజు సద్దాం కాంబినేషన్లో స్కిట్లు మంచి హిట్ అయ్యాయి ప్రస్తుతం యాదవరాజు సినిమాల్లో కూడా చేస్తున్నారు ఇక ప్రియురాలు స్టెల్లా గురించి కూడా చాలా మందికి తెలిసిందే స్టెల్లా ప్రేమలో ఉన్నట్టు రాజు ఒకసారి ప్రోగ్రామ్కి కి తీసుకొచ్చి ఆమెను పరిచయం చేశారు వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంటారు తాజాగా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది మరి ఈ ఎంగేజ్మెంట్ కి మరి జబర్దస్త్ పటాస్ కమిడియన్స్ అందరూ వచ్చారు దీంతో మన సుడిగాలి సుధీర్ రష్మి కూడా వచ్చి యాదవ్ ఎంగేజ్మెంట్ లో సందడి చేసినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అభిమానులు కూడా మరి ఈ ఫోటోని షేర్ చేసుకుంటూ మన సుడిగాలి సుధీర్ అలాగే రష్మికి ఈ వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి యాదవరాజు కి ఆల్ ది బెస్ట్ విషస్ అని చెప్తున్నారు సో చిన్న చిన్న వంటి టాలెంట్ ని ఇప్పుడు తెలుగు తెరకి పరిచయం చేయడంలో జబర్దస్త్ మంచిగా వేదికని అలాగే యాదవరాజు అలాగే స్టెలా కి సంబంధించి లైఫ్ లో మంచి సక్సెస్ కావాలని విషస్ ని అందిస్తూ ఉన్నారు